గిద్యోన్ మిషన్ చేర్చివారు సమర్పించు, ఆయన హెచ్చవలసి ఉన్నది అనే మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకమారు టెడ్డీ టీవీ ప్రేక్షకులనందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మీకందరికీ మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వార్లారా, ఇది వాక్య ధ్యానానికి సమయం కనుక మన పాస్టర్ వి సంతోష్ గారు వాక్య సందేశానికి సిద్ధముగా ఉన్నారు. మనం ఇప్పుడు ధ్యానపూర్వకంగా వాక్యాన్ని విందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే వాక్య సందర్భంగా ప్రార్థించుకుందాం. క్లోజ్ ఐస్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. రాజా, మీకు వందనములు. ఇంతవరకు ప్రభున తండ్రి అయినా నీ కృపలో ప్రభున తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. 2019 అయా మొదటి వారంలో ప్రభున తండ్రి అయినా ఈ రీతిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. 2018 మొత్తము ప్రభున తండ్రి అయినా నీ కృపా కాపుదలలో మమ్మల్ని ప్రభున తండ్రి అయినా అయా భద్రపరిచి ప్రభున తండ్రి అయినా నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. 2019 కూడా ప్రభున తండ్రి అయినా నీ కృప అనుగ్రహించమని ప్రభున తండ్రి అయినా మేమందరము కోరుచున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభున తండ్రి అయినా నీ దీనదాసుడు ప్రభున తండ్రి అయినా అయా దేవాది దేవా స్తోత్రములు ప్రభున తండ్రి అయినా నీ బోరగా వాడుకొనమని వేడుకుంటున్నాం. నీ సిలువు చాటును మరుగుపరుచుకుని ప్రభున తండ్రి అయినా మాకు కావలసినటువంటి ప్రభున తండ్రి అయినా పరలోక మన్నాను కురిపించమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు స్తోత్రములు. మాకు కావలసినటువంటి జీవాహారాన్ని ప్రభున తండ్రి అయినా మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఎందుకంటే ప్రభున తండ్రి అయినా అయా మీరు సజీవమైనటువంటి దేవుడు ప్రభా. మీకు వందనాలు స్తోత్రములు ప్రభున తండ్రి అయినా అయా దేవాది దేవ నీ జనుల కోసం మీరేమైనా సరే చేయటానికి ప్రభున తండ్రి అయినా అయా మీరు ప్రభున తండ్రి అయినా చారిత్రాత్మకమైనటువంటి అయా ప్రభున తండ్రి అయినా అయా మహత్తులు ప్రవణతను చేయడానికి ప్రవణతను సిద్ధపడి ఉన్న మా గొప్ప దేవ మీకు వందనాలు. మీ జనుల కోసం ప్రవణ తండ్రి అయినా పరలోకం నుంచి మన్నాను కురిపించారు కాబట్టి ప్రవణ తండ్రి అయినా ఈ సందర్భంలో ప్రవణ తండ్రి అయా మీ దీనదాసుని ప్రవణ తండ్రి అయినా సెలవు చాటును మరుగుపరుచుకొని ప్రవణ తండ్రి మాకు కావలసినటువంటి అనుదిన ఆహారాన్ని ప్రవణ తండ్రి అయినా మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రవణ తండ్రి అయినా. ఈ మన్నాను తినేవాడు ప్రవణ తండ్రి అయినా మరి శారీరకంగా చనిపోయినను ప్రవణ తండ్రి అయినా ఆత్మీయంగా బ్రతుకునని మీ వాక్యం చెప్పుచుండగా ప్రవణ తండ్రి అయినా అట్టి మన్నాను మా కొరకు ప్రవణ తండ్రి అయినా మీ దాసుని ద్వారా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇక్కడ చేరు ఉన్న అందరికీ ప్రవణ తండ్రి అయినా అట్టి మన్నాను పొందుకునేటటువంటి దేవాది దేవ కృపను అనుగ్రహించమని మీరే మహిమా ఘనతను పొందుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇది మన వాక్య భాగము. పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 మనం చదువుకుందాం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానములు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులను, విందులను, చేయదగని విగ్రహ పూజలను మేలైన వాటి ఎందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకై గతించిన కాలమే చాలును, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇలాగా వారంలో 3 ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమం చూడడానికి లేదా మీరు వింటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానం కొరకై మీకు వందనం చెల్లిస్తున్నాం. దేవుని వాక్యము వింటున్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది కనుక దేవుని వాక్యాన్ని చక్కగా వింటూ దాన్ని ప్రార్థనాపూర్వకంగా వినడం మాత్రమే కాదు దాన్ని అన్వయించుకునే వాళ్ళుగా ఉండాలి. అప్లికేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. ఎంత విన్నాము అనేది కాదు, ఎంత అప్లై చేసుకున్నాము, ఎంత విన్నాము అని ఆలకించాము అనేది కాదు, ఎంత అన్వయించుకున్నాము అనేది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అన్వయింపు విషయంలో మాత్రం ఓడిపోకుండా లేకపోతే వెనకబడకుండా ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ మాటలు బోధిస్తున్నప్పుడు మేమేదో పర్ఫెక్ట్ అన్నట్టుగా నేను బోధించడం లేదు, కానీ మనుషులెవ్వరూ పర్ఫెక్ట్ కాదు. ఒక యేసు క్రీస్తు మాత్రమే సంపూర్ణుడు, పరిపూర్ణుడు. మిగతా వాళ్ళందరం మనం ఆయన పరిపూర్ణతలో నుంచి మనము కృప వెంబడి కృపను అనుభవిస్తున్నాం అంతవరకే, కానీ మనము పరిపూర్ణుల ఊటకు సాగిపోతున్నాం అంతవరకే, కానీ మనం పరిపూర్ణులు అయ్యామని కాదు. ఏదేమైనప్పటికీ ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రతిసారి మీరు వచ్చి ప్రార్థనలు ఇలా సహకరిస్తున్నారు, వచ్చి మాటలు వింటున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, ఇంకా వేరు వేరు విధాలుగా మీ కార్యక్రమాన్ని చూస్తున్నారు. అందరు బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తూ చదవండి. ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నట్టు లేఖన భాగం 1 పేతురు 4:3 మనము పోగిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయదగినవి విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు.
అన్య జనులకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి. మనం ఆత్మీయులం అన్నాం అనుకుంటున్నాం, అన్యజనుల్లోంచి బయటకు వచ్చాం మనం, అన్యజనులతో కలిసిపోయి ఉన్నాం కానీ అన్యజనుల్లోంచి బయటకు వచ్చాం మనం. ఇప్పుడు మరలా మనం బయటకు వచ్చినప్పటికీ కూడా అన్యజనుల ఇష్టాలు మనం నెరవేర్చడం అనేది విచారకరమైన విషయం. పరిశుద్ధాత్మదేవుడు పేతురు భక్తుని ద్వారా ఇలా రాస్తున్నాడు. అదేంటంటే, అన్యజనుల ఇష్టము నెరవేర్చుతున్నట్టుకు గతకాలమే చాలు. పాస్ట్ లైఫ్ లేదా ఓల్డ్ లైఫ్, దట్ ఈస్ ఎనఫ్ టు ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ ద జెంటైల్స్. అన్యజనుల ఇష్టాలు నెరవేర్చుతూ జీవించారు ఇంతకాలం. ఎంతకాలం వరకు మనకు తెలీదు, 20 సంవత్సరాలు. నా జీవితంలో కూడా సుమారు 19 సంవత్సరాలు అన్యజనుల ఇష్ట ప్రకారము నేను జీవించాను, అనగా లోక ఇష్ట ప్రకారం, అపవాది యొక్క ఇష్ట ప్రకారం నేను జీవించాను. ఇక మీదట అలా జీవించొద్దు, అది పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చేటువంటి హెచ్చరిక. గతమేదో అలాగ జరిగిపోయింది, పాస్ట్ ఇస్ పాస్ట్, గతాన్ని గురించి మీరు ఇప్పుడు ఆలోచించొద్దు. ప్రస్తుతం నుంచి ఇక మీదట మనం ఎలా ఉండాలి? ఈ ప్రసంగం యొక్క టైటిల్ కూడా ఇక మీదట. ఎఫెసీ పత్రికలో నుంచి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సాధారణంగా 3 విషయాలు నేను జ్ఞాపకం చేయడం ఆనవాయితీ, కానీ ఉన్నటువంటి విషయాలను బట్టి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక మీదట అంటే గతాన్ని మర్చిపోయి ముందున్న వాటి వైపు మనం వేగిరపడాలి. కనుక ఇక నుంచి గతానికి భవిష్యత్తుకు మధ్యలో వారధిగా ఉన్నటి వర్తమాన కాలం, ఇది ప్రాముఖ్యమైన విషయం. మనం ప్రస్తుతం గతంలో లేము, భవిష్యత్తులో లేము, వర్తమాన కాలంలో ఉన్నాం, ప్రజెంట్ టెన్స్లో ఉన్నాం మనం. మన పాస్ట్ టెన్స్లోనో ఫ్యూచర్ టెన్స్లో లేము. కాబట్టి ఈ వర్తమాన కాలములో నుండి మన భవిష్యత్తు వైపుకు ప్రయాణిస్తున్నాం. కాబట్టి ఇక మీదట మనం ఎలా జీవించాలి అని అపోస్తలైన పౌలు చెప్పినా, లేకపోతే పేతురు చెప్పినా, కొత్త నిబంధనలో వేరువేరు 7 మంది రచయితలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ రాసిన వాటిలో ఒక హార్మనీ ఉంది, ఒక ఐక్యత ఉంది. ఎందుకంటే అందరూ ఒకే ఆత్మచేత రాశారు కాబట్టి. మనం ఎత్తుకుంది లేకపోతే మనం తీసుకున్న వాక్య భాగం, చదువుకున్న లేఖన భాగం పేతురు అపోస్తలుడు యొక్క పత్రికలోని వాక్య భాగం అయినప్పటికీ కూడా ఎఫెసీ పత్రికలకు వెళ్ళి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక మీదట మనం ఎలా ఉండాలి చదవండి. మొట్టమొదటి మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19. బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే, మీరు బైబిల్ కొనుక్కోలేకపోతే, కొనుక్కోలేని పరిస్థితుల్లో దయచేసి ఈరోజే మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. మా దగ్గర కొన్ని బైబిల్స్ ఉన్నాయి, బైబిల్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. అలాగని గిడియోన్ ఇంటర్నేషనల్ బైబిల్స్, లేకపోతే బైబిల్స్ వాళ్ళతో మాకు ఎటువంటి సంబంధం లేదు. మాది గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, అది ఇండిపెండెంట్గా ఉన్నట్టు ఫెలోషిప్. కనుక ఒకవేళ మీకు కొనుక్కోలేని పరిస్థితులు, అవసరతలో ఉన్నట్టయితే నేడే మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఒక పెద్ద బైబిల్, లేకపోతే పాత నిబంధన కొత్త నిబంధన కలిసిన బైబిల్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. చదవండి. ఇక మీదట చాలండి, మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఇక మీదట. గతించిన కాలాన్ని వదిలేద్దాం, గతంలో ఏం జరిగాయి అనేటువంటి విషయాలు వదిలేద్దాం. ఎవరో ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో కలహాలు వచ్చినప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు, అప్పుడు నేను మీ ఇంటికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మీ అమ్మ ఇలాగే అనింది అని అంటున్నాడు. ఇప్పుడు ఆమె అనేది, అయ్యా ఆమె చనిపోయి 15 సంవత్సరాలు దాటింది, అయినప్పటికీ ఆ విషయాలు గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఇలా చెప్పడం అవసరమా? చచ్చిపోయిన ఆమెను కూడా వదిలిపెట్టేటట్టు లేవే అనింది. చాలామంది గతాన్ని పట్టుకొని వేలాడుతుంటారు, గతంలో నువ్వెవరివి అనే దాన్ని ఆధారంగా చేసుకొని మనతో వ్యవహరిస్తుంటారు. గతాన్ని వదిలేద్దాం. ఇక మీదట మనం ఎలా ఉండాలని అపోస్తలే పౌలు చెప్పాడంటే, మనము పరజనులము పరదేశులమై ఉండొద్దు. దేవుని బిడ్డలతో, ఆత్మీయులతో, సంఘముతో మనం ఏక పట్టణస్థులమై ఉండాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇక మీదట ఇంతకుముందు వరకు అంటీ అంటున్నట్టుగా, సంఘముతో సంబంధం లేని విధంగా, టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉన్నట్లయితే, ఇక మీదట పరజనులుగా, పరాయి వాళ్ళుగా కాదు, మీరు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులలాగా లేదా సభ్యుల్లాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక మీదట మనం ఇలాగ ఉండాలి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇప్పటివరకు ఎలాగైనా ఉన్నారు, దాన్ని వదిలేసేయండి. ఇక మీదట మీరు ఇలాగ ఉండాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకంటే అన్యజనులకి, ఆత్మీయులకి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ పడగొట్టబడింది. ఎరికో గోడను కూల్చబడినటువంటి సందర్భాన్ని గురించి, ప్రాకారములు పడగొట్టేవాడు అని ఒక సందేశం ఇచ్చినప్పుడు చెప్పాను, కొన్ని కూలిపోయిన గోడల గురించి. వైరము అనేటువంటి గోడను ఆయన కూల్చివేశాడు ఎఫెసీ పత్రిక 2:15. ఇప్పుడు ఇక 19. ఇక మీదట, దీన్ని మీ బైబిల్లో ఎవరైనా అండర్లైన్ చేసుకోవాలనుకుంటే అండర్లైన్ చేసుకోండి, ఇక మీదట ఎఫెసీ పత్రికలోనే
అలాగని ఇంకా అదే పనిగా కూర్చొని బైబిల్ మొత్తం అండర్లైన్ చేసుకుంటూ కూర్చోవద్దు. కొంతమంది ఒక ఆయన బైబిల్ నాకు ఇస్తే నేను అడిగితే తీసుకున్నాను, మొత్తం ఆది కాండం నుంచి మొత్తం అండర్లైన్ చేసి పెట్టినాడు. దేనికి అండర్లైన్ చేసుకోవడం? ఒక పాయింట్ నువ్వు మరలా గుర్తు చేయడం కోసం, రిమైండ్ కావడం కోసం అంతే కానీ ఊరిని అదే పనిగా కూర్చొని అండర్లైన్ చేసుకోవద్దు. అలాగైతే అండర్లైన్ చేయబడిన బైబిల్ ఒకటి ప్రింట్ చేయమని బైబిల్ సొసైటీ వాళ్ళకి మనం సలహా ఇవ్వాలి. సరే, మనకు చూస్తున్నట్టు విషయం, ఇక మీదట మీరు పరదేశులను పరజనులై ఉండొద్దు. రెండో విషయానికి వచ్చేద్దాం, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక. ఎఫెసీ పత్రిక 4:14 మనం గమనించినట్లయితే, ఇక మీదట మనుషుల మాయోపాయంలో చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి, ఇక మీదట మనము పసిపిల్లలమై ఉండి, అంటే పసిపిల్లలుగా ఉండాలని కాదు, పసిపిల్లలమై ఉండి లేకపోతే మోసపరచబడి లేకపోతే వంచబడేటువంటి అవకాశం ఉంది కనుక ఇక మీదట పసిపిల్లలమై ఉండకూడదు. అంటే దాని అర్థం మనలో ఒక పక్వత రావాలి. చాలామందిలో పక్వత లేదు, పెద్దోళ్ళైనా కానీ పక్వత లేని విధంగా వ్యవహరిస్తారు. వయసు పెరిగే కొద్దీ చాదస్తం ఎక్కువవుతున్నట్టుగా వయసు పెరిగే కొద్దీ పిల్లచాస్తులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ రాయబడింది మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండొద్దు, మనం ఎదిగిన వారుగా ఉండాలి. బుద్ధి విషయంలో పెద్దవారుగా ఉండాలని మొదటి కొరింథీ పత్రికలో 14:14 అపొస్తలుడైన పౌలు అంటాడు. పెద్దవాళ్ళుగా, మెచ్యూర్డ్గా ఉండాలి. ఈ రోజుల్లో పెద్దవాళ్ళలో కూడా మెచ్యూరిటీ లేకపోవడం విచారకరమైన విషయం. దేవునితో సంబంధం ఉన్నప్పుడు నీకు ఈ మెచ్యూరిటీ ఆటోమేటిక్గా బయటపడుతుంది. పక్వత కలిగిన వాళ్ళుగా ఉండాలి. పక్వత కలిగినప్పుడు ఒక పండు పక్వానికి వచ్చినప్పుడు దాన్ని ప్రతివారు కోరుకుంటారు. ఒక పచ్చికాయని ఎవరు కోరుకోరు, కానీ ఒక పండును కోరుకుంటారు. నువ్వు పక్వ ఆత్మ సంబంధమైన పక్వతను కోరుకున్నట్లయితే ఆత్మ సంబంధమైన వ్యక్తులు నేను కోరుకుంటారు, నేను ఇష్టపడతారు, నేను అభిమానిస్తారు, ప్రేమిస్తారు. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏది మన పక్వత? మీరు ఇక మీదట ఈ ఎఫెసీ సంఘస్థులు పసిపిల్లల్లాగున్నారు, పిల్లల్లాగున్నారు, ఎదగని వారుగా ఉన్నారు, ఎదుగుదల లేని వారుగా ఉన్నారు. అందుకని 4:15 అంటాడు, మనం సత్యము చెప్పుచు ప్రేమ కలిగి ఉండి అన్ని విషయములో క్రీస్తులాగా ఉండుటకు ఎదుగుదాం. ఎదగాలి మనం. ఏదో చోట ఒక సినిమా పాటలో ఇలా ఉంది, ఎదగడానికి ఎందుకురా తొందర అని. కానీ వాక్యంలో రాయబడిన విషయం ఎదగండి, క్రీస్తులో ఎదగండి, క్రీస్తు సారూప్యములకు ఎదగండి. ఇక్కడ రాయబడిన మాటలు మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండకూడదు. పిల్లచాస్తులు, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిలాగా మాట్లాడి తిని పెద్దవాడినైనప్పుడు పిల్లవాని చాస్తులు మానివేసి తిని అన్నాడు. అది మనం గమనం. ఆత్మ సంబంధంగా కూడా ఇలాగే జరగాలి, మెచ్యూరిటీ మనలో రావాలి. ఇక మీదట మనం పసిపిల్లలమై ఉండకుండా మూడో విషయాన్ని కూడా మనం చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 4:17 అన్యజనులు నడుచుకొనున్నట్లు ఇక మీదట నడవద్దు. అది అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంది. ఆత్మీయులు అనబడిన వాళ్ళు ఆత్మీయులుగా నడవాలి. ఆత్మీయులు నడకవేరు, అన్యజనులు యొక్క నడకవేరు. ఆత్మీయులమని చెప్పుకుంటున్నప్పటికీ కూడా చాలామంది అన్యులాగా నడుస్తుండడం విచారకరం. అన్యజనులు వాళ్ళ ఆచారాలతో లేదా వాళ్ళ వ్యవహారాలతో, వాళ్ళ మాటలతో, వాళ్ళ ఆలోచన విధానంతో మనకు సంబంధం లేదు. గతకాలంలో మనం అన్యజనుల్లాగా ఉన్నాము, దేవునికి దూరం అయిపోయాము, దేవునికి శత్రువులుగా ఉన్నాము, దేవుని ఉగ్రత మన మీదకి కురవడానికి, కురిపించబడడానికి సిద్ధంగా ఉంది. పాతకాలపు పరిస్థితిది, గతించిన కాలం పరిస్థితిది. అందుకని ఎఫెసీ పత్రిక 2:5 అంటాడు, ఆరంభ వాక్యాల్లో మొదటి 3-4 వాక్యాల్లో, ఇంతకు ముందుపు అయితే మనము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికల చూపున నడుచుకుంటున్నాం, వీటి ప్రకారం నడుస్తున్నాం. ఇది మనకు అలవాటు అయిపోయిన పని, గతంలో పాస్ట్, క్రీస్తు పూర్వం మన జీవితంలో, క్రీస్తు పూర్వములో ఉన్నట్టు అనుభవం. కానీ క్రీస్తు శకంలో మనం ఉన్నాం. అంటే నేను ఈ భౌతికమైన కాలాన్ని గురించి కాదు, క్రీస్తు మన జీవితంలోకి వచ్చినటువంటి ఆ కాలమానం. సుమారు 25 సంవత్సరాల క్రితం నా జీవితంలో క్రీస్తు శకం ఆరంభమైంది. ఒక 19 సంవత్సరాలు నా జీవితంలో క్రీస్తు పూర్వపు అనుభవంలో ఉన్నాను. క్రీస్తుకు లేకుండా, క్రీస్తుకు దూరం అయిపోయి ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికి కూడా దూరంగా జీవించిన పరిస్థితి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఇక మీదట ఇంతకు ముందు దాకా అన్ని జనులాగా నడుచుకున్నారేమో, ఇక మీదట అలా నడవడానికి వీల్లేదు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అలా నడవడానికి వీల్లేదు. పరిశుద్ధ అపోస్తలుడైన పౌలు ఇస్తున్న ఆజ్ఞ కాదు, దాన్ని అలా భావించకూడదు మనం. దేవుని వాక్యాన్ని పౌలు ఆలోచనలే, పేతురు ఆలోచనలే, యాకోబు యొక్క ఆలోచనలే, యోహాను యొక్క ఆలోచనలు, మీరు వాక్యం చదివితే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వారవుతారు. మొదటి తెస్సలోనిక పత్రిక 2:13 అపొస్తలుడైన పౌలు చెప్పినట్టు మాట ఏంటంటే, తెస్సలోనిక సంఘం వారి గురించి మంచి టెస్ట్ మరి మంచి సాక్ష్యం చెప్పాడు. ఏంటి అంటది, వారు ఎలా ఉన్నారు అంటే, వారు మేము వాక్యం బోధించినప్పుడు మా వాక్యమని భావించక ప్రభువు వాక్యమని ఎంచారు.
ఈ మాటలు కూడా టీవీలో చెప్తున్నప్పుడు ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమంలో మాటలు కదా, లేదా బ్రదర్ సంతోష్ యొక్క మాటలు కదా అని మీరు భావించొద్దు. ఇది దేవుని సేవకుడిగా నేను నిలబడుతాను, నిలబడ్డం నా పని, మాట్లాడించేది ఆయన పని. మాట్లాడువాడిని నేను కాదు, నాలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి దేవుని సేవకుడి నుంచి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మూడో విషయం మనం ఆలోచించాం, మనం ఇక మీదట అన్యజనుల్లాగా నడవడానికి వీల్లేదు. దానికోసం మనం పిలవబడలేదు. ఆత్మీయులుగా నడవడానికి అబ్రహాము కుమారులాగా నడవడానికి, అబ్రహాం వలె నడవడానికి, వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. సరే, ఏదేమైనప్పటికీ తర్వాత వచనం కూడా చదువుదాం. తర్వాత విషయం, నాలుగో విషయం, ఎఫెసీ పత్రిక 4:27-28 వచనాలు. ఎఫెసీ పత్రిక, అపవాదికి చోటు, గివ్ నో రూమ్ టు ద డెవిల్. దొంగిలువాడు, ఎవరో దొంగల గురించి రాయబడలేదు, సంఘములో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన దొంగల గురించి మాట్లాడుతున్నాడు. మలాకీ గ్రంథంలో దొంగల గురించి మనకు తెలిసిన విషయం, వాటి గురించి నేను ఎత్తి మాట్లాడడం లేదు. ఇప్పుడు దొంగలించు వాడిక మీదట దొంగలింపక పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుట కష్టపడవాలను. తన చేతులతో కష్టపడి పని చేయాలి, ఎందుకంటే అక్కర కలిగిన వానికి పంచిపెట్టాలి. మన దగ్గరే లేనప్పుడు మనం ఎవరికి ఇవ్వగలం? అపొస్తలుడైన పౌలు చెప్తున్న విషయం, సంఘస్థులారా, ఎఫెసీ సంఘస్థులారా, లేదా అంత్య దినాల్లో ఉన్నటువంటి నెల్లూరులోని సంఘస్థులారా, ఏ సంఘమైనా కావచ్చు, మీరిక మీదట దొంగలించకుండా, దొంగలించువారు కాకుండా, అన్యాయంగా అక్రమంగా సంపాదించకుండా, అంటే ఇంకా పాపం చేయకుండా మీరు ప్రయాసపడాలి, కష్టపడాలి, సంపాదించాలి. సోమరులుగా ఉండకూడదు, అది దేవుని చిత్తం. దేవుడు సోమరులను ప్రేమించడు, సోమరులైనా ద్వేషిస్తాడు. దేవునికి కావాల్సింది కష్టించి పనిచేసే తత్వం కలిగిన వాళ్ళు. చాలా క్రైస్తవ కుటుంబాల్లో కూడా చాలామంది మన యవనస్తులు సోమరులుగా ఉన్నారు, చదువుకున్నారు కానీ ఉద్యోగాలు చేయడం లేదు. ఆయా కుటుంబాలకు వెళ్తే ఏం పని చేస్తాడమ్మా మీ భర్త గారంటే, ఏమి చేయడు సార్, ఖాళీగా ఉంటాడు అని అంటున్నారు. ఖాళీగా ఉంటే పోషణ ఎలాగా? ఏమి, నేనే పని చేస్తున్నాను, నేనే స్కూల్కి వెళ్తున్నాను, నేనే కాలేజీకి వెళ్తున్నాను, నేనే ఆఫీస్కి వెళ్తున్నాను. చాలామంది పని చేయని వారుగా ఉన్నారు, పని దొంగల్లాగా ఉన్నారు. వాళ్ళు గుడి దొంగలు, బడి దొంగలు, పని దొంగలు, మొత్తం దొంగలే వాళ్ళు. వాళ్ళ బతుకంతా దొంగ బతుకే. మరి ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం, నాలుగో విషయం, దొంగలించువాడు ఎవరైనా సరే ఆత్మ సంబంధంగా దొంగలిస్తున్నాడు అని వాక్యము చేత ఆరోపణకి గురైన వారు ఇక మీదట అలా చేయకుండా, ఇక మీదట ఏం చేయాలంట, కష్టించి పని చేయాలి. అందుకనే తెసలోనిక పత్రిక 2 పత్రికలో అపొస్తలుడైన పౌలు అంటాడు, ఎవరైనా కష్టపడి పని చేస్తేనే ఆహారం తినాలని. ఈ రోజుల్లో కష్టపడి పని చేయకుండానే ఆహారం తింటున్నారు. ఎవడో ఒకడిని దోచుకుందామని, ఎవడో ఒకడు దోచుకున్న దాంట్లో భాగం సంపాదించుకుందామనే ఆలోచనలో ఉన్నారు. కష్టార్జితము, క్రీస్తు కృప వలన వచ్చిన కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి, కానీ అన్యజనుల యొక్క లేకపోతే అన్యాయపు సొమ్ములో నీకు ఒక వాటా ఉండకూడదు. అక్రమపు ధనములో నుంచి దానికి సంబంధించిన స్థలాలు పొలాలు కొనుక్కొని రక్తపు పొలాలుగా, రక్తపు ప్లాట్లుగా, రక్తపు గృహాలుగా మీ గృహాలు మార్చుకోకూడదు. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం, నాలుగో విషయం, ఇక మీదట మీరు ఎలా ఉండాలి అని అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇక మీదట దొంగలించొద్దు. ఇప్పటిదాకా దొంగలిస్తే దొంగలిచ్చారు, ఆ పాత జీవితాన్ని దేవుడు క్షమించేస్తున్నాడు, దాని విషయంలో పశ్చాత్తాపడండి అని అంటున్నాడు. ఇక మీదట మాత్రం దొంగల్లా కాదు, దొరల్లాగా జీవించండి. ఆత్మీయులు దొరల్లాగా జీవించాలి, దొంగల్లాగా జీవించడానికి వీల్లేదు. దొంగ బతుకులు, దొంగ చూపులు, దొంగదారులో వెళ్ళడం, ఇవన్నీ మానివేయాల్సిన అవసరం ఉంది. అలా చేస్తే మీరు అపవాదికి చోటిస్తారు. అపవాదికి చోటిచ్చేటువంటి అవకాశం అనకూడదు. అపవాదికి అంత చోటిస్తే చాలు, వాడు మొత్తం చొరబడి మొత్తాన్ని ఆక్రమించుకుంటాడు, వాడి పని అదే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తున్నా ఇక మీదట, గత కాలంలో అన్యజనుల ఇష్టాన్ని మీరు నెరవేర్చారు, ఇక మీదట అన్యజనుల ఇష్టం కాదు, ఆత్మీయుడైనటువంటి ఆత్మస్వరూపి అయిన దేవుని ఇష్టము నెరవేర్చే వాళ్ళుగా ఉండాలి. ఎవరి ఇష్టాన్ని మీరు నెరవేరుస్తున్నారు? దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే దేవుడు సంతోషపడతాడు. దేవుని సంతోషపరచడం అనేది దేవుని బిడ్డ యొక్క ఉద్దేశంగా ఉండాలి. ఒక భార్యను సంతోషపరచాలని ఒక భర్త అనుకుంటాడు, బిడ్డలను సంతోషపరచాలని తండ్రి అనుకుంటాడు. అలాగే ఒక భక్తుడు భగవంతుణ్ణి అనగా దేవుణ్ణి సంతోషపరచాలనుకోవాలి. మన ఉద్దేశం కూడా ప్రభువును సంతోషపరచడమే అంతేకాని మనల్ని మనం సంతోషపరచుకోవడం కాదు. మన వ్యక్తిగతంగా లేకపోతే సంతోషపరుచుకొని మన కుటుంబ సభ్యులను సంతోషపరుచుకోవడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, పేతురు గారు చెప్పారు, ఏవో కొన్ని పాడు పనులు, పాపపు కార్యాలు, శరీర కార్యాలు ఇవన్నీ నిర్వహించడానికి చేయడానికి పాస్ట్ సరిపోయింది, గతంలో చేశారు, ఇక మీదట చేయొద్దండి. సంఘంలో సభ్యులుగా మారారు, ఆత్మీయులుగా మారారు, బాప్తీసం తీసుకున్నారు, మారు మనసు తీసుకున్నారు, పొందారు, ప్రభురాత్రి భోజనంలో చేయి వేస్తున్నారు, అంతా బాగానే ఉంది.
కానీ మీరు ఇక మీదట ఎలా జీవించాలి, ఇక మీదట జీవించడం యొక్క నాలుగు ఇక మీదటలు మీకు జ్ఞాపకం చేశాను. ఫస్ట్, ఇక మీదట మీరు పరదేశులను పరజనులను అయి ఉండకూడదు. మీరు సంఘముతో లేదా సహవాసంతో ఏక పట్టణస్థులుగా ఉండాలి. ఏదో ఆలస్యంగా వచ్చి ఆశీర్వాదానికన్నా ముందు వెళ్ళేవాళ్ళుగా ఉండకూడదు. చాలామంది ఇలాగ ఉన్న ఫార్మాలిటీకి వెళ్తూ వస్తున్నారు, అంతవరకే కానీ దానిలో ఒక ఇన్వాల్వ్మెంట్ లేదు. సందర్శకులుగా వెళ్తున్నారు కానీ సభ్యులుగా మారని పరిస్థితి. ఏదో విజిటర్స్గా వెళ్తున్నారు కానీ మీ సంఘాల్లో మీరు విజిటర్స్గా మారకూడదు. మీ సంఘాల్లో మీరు మెంబర్స్గా మారాలి, పార్ట్నర్స్గా మారాలి. అది మీ పట్ల దేవుని చిత్తం. మీరు వెళ్తున్న ఏ సంఘమైనా కానీ అక్కడ విజిటర్స్గా ఉండొద్దు. ఏదో కూర్చున్నాలో మాకెందుకులేండి అనే విధంగా ఉండకూడదు. బాధ్యత తీసుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక మీదట మీరు పరదేశులను లేకపోతే పరదేశులను అయి ఉండకుండా ప్రభు బిడ్డలతో, దేవుని బిడ్డలతో, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులై ఉండండి. రెండో విషయాన్ని ఎఫెసీ పత్రిక 4:14 మనం చూసుకున్నట్టు విషయం ఏంటంటే, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండకూడదు, చిన్నపిల్లలుగా ఉండకూడదు, ఎదుగుదల లేని వారుగా ఉండకూడదు. మనం ఎదిగిన వారుగా ఉండాలి, మెచ్యూర్డ్గా కనిపించాలి. అమ్మో పర్లేదండి, 35 సంవత్సరాలుగా ఈ ఆంటీ ప్రభువులో ఉందట, 30 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకుందట, పర్లేదు ఏమా అని చెప్పాలి. ఎందుకంటే ఆమె 40 సంవత్సరాలైనా కానీ ఆమెలో ఎటువంటి మార్పు లేదండి. ఆ క్రైస్తవుల్లో లేదా అంకుల్లో ఆ తాతయ్యలో ఏ మార్పు లేదు అని మన గురించి చెప్పేవారుగా ఉండకూడదు. మనకు ఆలోచిస్తున్నటువంటి రెండో విషయము, మనం పసిపిల్లలమై ఉండకూడదు, మనము పరదేశులమును పరజనులమై ఉండకూడదు, మనము పసిపిల్లలమై ఉండకూడదు. అంతేకాకుండా మూడో విషయం మనం ఆలోచించాం. మనం ఎటువంటి వారిగా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనము అన్యజనులు నడిచినట్లు నడవడానికి వీల్లేదు. అన్యజనుల నడక వేరుగా, వంకర నడక, తిన్న నడక కాదు, వాళ్ళలాగా నడుస్తున్నారేమో. వాళ్ళు వారానికి ఒకసారి గుడికి వెళ్తున్నారు, లేదా శుక్రవారాలు ఎప్పుడో శనివారం అప్పుడు గుడి వెళ్తున్నారు, మనం ఆదివారం వస్తున్నాం, అంతేగా తేడా. మామూలు శుక్రవారం వెళ్తున్నారు, మనం ఆదివారం వెళ్తున్నారు. ఇంచుమించు మనం ఇలా చేస్తున్నాము అంటే మనం అన్యజనులాగా చేస్తున్నామని అర్థం. అన్యజనుల వలె నడవద్దు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 12:10 రాయబడింది, ఈ లోక మర్యాదను అనుసరింపక, అనగా ఈ అన్యజనుల యొక్క మర్యాదను అనుసరింపకుండా మనం ముందుకు సాగాలి. తర్వాత నాలుగో విషయం మనం చూసాం, ఇక మీదట మనము దొంగలించే వాళ్ళుగా ఉండకూడదు. మీరు అడగొచ్చేమో, ఏం బ్రదర్ ఇంతకుముందు టీవీ వాక్యాలు చెప్పిన వాళ్ళందరూ చక్కగా చెబుతున్నారు, నువ్వేదో విమర్శిస్తున్నట్టుగా, పొడుస్తున్నట్టుగా, గుచ్చుతున్నట్టు మాట్లాడుతున్నావేంటి, మేమేం దొంగలమా? మీరు దొంగలని నేను అనలేదండి. ఎఫెసీ సంఘములో దొంగలు ఉన్నారు, వాళ్ళని ఉద్దేశించి, వాళ్ళేదో పెద్ద పెద్ద బ్యాంకులు రాబరీ చేశారని కాదు, ఏదేదో పెద్ద ఇతరుల మెడల్లో ఉన్నవో లేదా చెవుల్లో ఉన్నవి పెరుక్కొని పోయారని కాదు అపోస్తలే పౌలు యొక్క ఉద్దేశం. ఒకవేళ అటువంటి అనుభవంలో ఉంటే, సోమరిపోతులుగా ఉన్నట్లయితే, పని చేయని వారిగా ఉన్నట్లయితే, దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చింది పని చేయడానికి, ఆ పని చేసి సంపాదించి ఒక్క భాగం మీరు దేవునికి ఇవ్వండి, అనగా 10వ భాగం దేవునికి ఇవ్వండి, మిగతా 9 భాగాలు మీరే ఉంచుకోండి, అనగా 9 భాగాలు మీవి, 10వ భాగం ప్రభుది. అలా ఇచ్చి చూసినప్పుడు మీ కుటుంబంలో ఆశీర్వాదాలు పొందుకుంటారు. లేదంటే మీరు ఎంత సంపాదించినా, నువ్వు, నీ భర్త, నీ బిడ్డ ఇలా సంపాదించినప్పటికీ కూడా మీ ఆస్తి ఎలా ఉంటుందంటే చిన్నిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటుంది. చాలా చోట్ల చాలామందికి ఇద్దరు ఉద్యోగస్తులు, భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు కానీ ఆశీర్వాదాలు లేవు. 10వ తేదీ తర్వాత, ప్రతి నెల 10వ తేదీ దాటిన తర్వాత అక్కడికి ఇక్కడికి పంపించి 10,000 కావాలి, 5,000 కావాలి అనేటువంటి అనుభవాల్లో ఉన్నారు. చూడండి, ఆశీర్వాదాలు లేకుండా చినిగిపోయిన సంచిలో వేసినటువంటి అనుభవం. ఇక మీదట మీరు దొంగలించువారుగా ఉండకూడదు. ఇక మీదట మీరు కష్టపడి పంచేయాలి. అంతేకాకుండా అక్కర కలిగిన వానికి పంచిపెట్టాలి. ఇంతకుముందు నువ్వే అక్కర్లో ఉండి నువ్వు అన్యాయంగా నువ్వు సంపాదిస్తున్నావు, కానీ ఇక మీదట లేకపోతే 2019వ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో ఈ టీవీలోని ఆయన హెచ్చవలసినది కార్యక్రమం మాటలు విన్న తర్వాత నీ జీవితంలో ఒక మార్పు రావాలి. అన్యజనుల్లాగా లేకపోతే అన్యజనుల ఇష్ట ప్రకారం, అన్యజనుల నడకలాగా నీ నడక ఉండడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మీదట నాలుగు ఇక మీదట్లు మీకు జ్ఞాపకం చేశాను. గతం సంగతి వదిలేసేయండి, ఇక మీదట మనం ఎలా ఉండాలి అని దేవుని వాక్యం మనకు ఒక గైడెన్స్ ఇస్తుంది, మనకు ఒక నడిపింపిస్తుంది. దేవుని వాక్యం మన గతాన్ని ఎత్తి చూపించి, మనల్ని అవమానపరిచి, మనల్ని కుంగదీయడం లేదు. అదే సమయంలో ఇక మీదట ఇలా ఉండండి అని మనకు దేవుని వాక్యం, పరిశుద్ధాత్ముడు మనకు సలహా ఇస్తున్నాడు. కాబట్టి ఇలా ఇక మీదట మనం ఇక జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ మాటలు వింటున్న విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ చివరిన చేయబడే ప్రార్థనలో కూడా మీరు ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పబడిన వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు దేవ, మీ సేవకుల్ని నిలువబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ. ఆ వాక్యం దేవ మా జీవితంలో క్రియ చేయలాగిన మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవ. అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా దేవ, సంఘములో దేవ విశ్వాసులు ఎలా నడవాలో, ఎలా జీవించాలో అని దేవ, ఇక మీదట మేము ఎలా ఉండాలి అని దేవ, కొన్ని విషయాలు దేవ దాసుని ద్వారా మాకు బోధించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ. మొదటిగా దేవ, మేము దేవ గతములో దేవ పరదేశులుగాను దేవ, పరజనులుగా దేవ ఉన్నప్పుడు దేవ, అలాగ కాకుండా దేవ, మేము దేవ స్తోత్రం దేవ, దేవ ఏక పట్టణస్థులుగా ఉండడానికి దేవ మీరు కృపదయచ్చమని ప్రార్థన చేస్తున్నాం దేవ. అలాగ దేవ, మేము పసిపిల్లలుగా ఉండకుండా దేవ పక్కుద కలిగిన వారిమై ఉండడానికి సహాయం దయచేయండి దేవ. అలాగ దేవ, మేము అన్ని జనులుగా ఉండకుండా వారు నడిచినట్టు నడవకుండా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగ దేవ, సోమరులుగా ఉండకుండా దేవ కష్టించి పనిచేసి దేవ ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. టెడీ టీవీ ద్వారా దేవ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దేవ మీరు దీవించండి దేవ. ఈ వాక్యం దేవ వారందరూ కూడా దేవ దేవ చక్కగా దేవ గ్రహించి దేవ దాని ప్రకారం నడవడానికి కృపదయచేయండి. వాక్యం చెప్పిన దాసుని ఇంగును బలపరిచి దేవ మీ సేవలో ఇంగును బహు బలంగా వాడుకోమని దేవ మమ్మల్ని అందరినీ మీ చేతికి సమర్పిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మాయి ఆయన హెచ్చవలసి ఉన్నది అనే టీవీ ప్రోగ్రాం ప్రతి సోమవారం సాయంత్రం 6:30 గంటలకు, ప్రతి బుధవారం రాత్రి 9:30 గంటలకు, ప్రతి శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ప్రసారమవుతుందని తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ తప్పక వీక్షించి ఇంకా మీకు తెలిసిన వారికి ఈ ప్రోగ్రాం గురించి తెలియజేసి వారు కూడా ప్రభు ఆశీర్వాదాలు పొందుకున్నట్లు మీరు ఈ కార్యక్రమం గురించి తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీకేమైనా వాక్య సంబంధమైన సందేహములు అలాగే ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్లకు కాల్ చేయండి. సమాధానము మీకు తోడైయుండునుగాక. ఆమేన్.